Hello friends, welcome to our channel. Iroju ee video lo pregnancy lo unnappudu ee tips anevi meeku chaala baga use avuto untayi. So evaraithe first trimester kaani second trimester kaani third trimester la kaani unna prathi okkaliki kuda garbhinito unna valiki ee tips anevi baga use avutayi. Meeru ganaka man channel first time chustunnatlayite please do subscribe, alage ee video meeku nachinatlayite please do like. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏమంటే ప్రెగ్నెన్సీ అవ్వటమే. సో ఆ మూమెంట్స్ తర్వాత ఎవ్రీ సెకండ్ కూడా చాలా చాలా హ్యాపీగా ఉంటారు అండ్ ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తతో ఆలోచిస్తూ ఉంటారు కదా. సో అలానే కొన్ని మిస్టేక్స్ అనేవి మనం చేయడం ద్వారా బేబీకి కానీ మనకి కానీ కొంచెం ప్రాబ్లమాటిక్ అయిపోయే అవకాశాలు అయితే ఉంటూ ఉంటాయి. సో అవి ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ప్రెగ్నెన్సీ మీరు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మీరు తీసుకున్న ఫుడ్లో చాలా జాగ్రత్తగా ఉండండి. కాకపోతే ఎక్కువగా ఉప్పులు కానీ, ఎక్కువగా కారాలు కానీ, ఎక్కువగా పులుపులు కానీ ఓవర్గా తీసుకోకూడదు. ఏదైనా కానీ లిమిట్ వరకే ఉంటుంది, లిమిట్ దాటి మాత్రమే తీసుకోకూడదు. అండ్ అలానే మీరు ఎక్కువగా హైపర్ టెన్షన్ అయిపోతూ ఉంటారు కొంతమంది ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటారు, ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అది చిన్న విషయమే, అంత ఆలోచించాల్సిన విషయం కాదు. కానీ దాని గురించి ఎక్కువగా ఓవర్ థింకింగ్ అనేది ఉంటూ ఉంటుంది. అది అసలు ప్రెగ్నెన్సీలో మంచిది కాదండి. మీరు ఎంత ఫుడ్ తీసుకున్నా కానీ మీరు ఎప్పుడైతే ఎక్కువగా థింక్ చేస్తూ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటూ ఉన్నారో ఆటోమేటిక్గా బేబీ గ్రోత్లో కూడా లోటుపాట్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని తగ్గించుకోవడానికి కొన్ని సలహాలు అయితే ఉంటూ ఉన్నాయన్నమాట. ఎప్పుడైనా మీరు ఓవర్ థింకింగ్ అనిపించినా, మీరు దేనైనా కానీ ఒకవేళ ఒక్కోసారి మనసులో అనిపిస్తుంది ఆ విషయాన్ని తీసేయాలని, కానీ అంత తొందరగా పోదు. సో అలాంటప్పుడు మీకు ఇష్టమైన వాళ్ళకి కాల్స్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా మంచి బుక్ చదవడం కానీ, ఇంకా చాలా మంచిది ఒక మ్యూజిక్ వినడం కానీ, సో ఇవి చేయడం ద్వారా మీరు ఏదైతే విషయం గురించి థింక్ చేస్తూ ఉన్నారో ఆ విషయం నుంచి బయటికి రావడానికి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది ఒకసారి మాత్రం మీకు అలా అనిపించినప్పుడు కంపల్సరిగా మీరైతే వన్స్ ట్రై చేయండి. అండ్ అలానే ఎక్కువ శాతం కూడా నా నెట్స్ ముందు కానీ, లేకపోతే ఈ ల్యాప్టాప్స్ ఇవి ఎక్కువ పట్టుకోకుండా, ఫోన్స్ కానీ నార్మల్గా ఎక్కువగా నేచర్లో ఎక్కువగా ఎంజాయ్ చేయడం చాలా చాలా మీకు మీ బేబీకి చాలా మంచిది. మంచి ఆక్సిజన్ అనేది అందుతుంది, అలాగే ప్రశాంతంగా కూడా మనసు కనిపిస్తుంది. ఎక్కువ శాతం ఎలక్ట్రానిక్స్ కంటే కూడా మీరు నేచర్లో ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. జస్ట్ వాకింగ్కి వెళ్ళడం కానీ ఇలాంటివి చేయడం ద్వారా, జస్ట్ నార్మల్ పర్సన్ టు పర్సన్ మాట్లాడడం ద్వారానే మీకు ఎక్కువగా బాగుంటుంది. అండ్ బేబీ 5th month నుంచి కూడా వినగలుగుతుంది కాబట్టి బేబీకి కూడా కొన్ని అర్థమవుతూ ఉంటాయి. సో మన వాయిస్ టోన్ అనేది కూడా బేబీ గుర్తుపడు ఎక్కువగా మాట్లాడడానికి, లేకపోతే మీ హస్బెండ్ని కానీ మీ ఇంట్లో వాళ్ళని కానీ మాట్లాడటానికి ఎక్కువగా చూసుకోవాలన్నమాట. ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే బేబీ కూడా కడుపులో ఉండి వినగలుగుతుంది అని అంటూ ఉంటారు. కాబట్టి ఎక్కువగా మాట్లాడండి. అండ్ బేబీతో కూడా టాక్స్ అనేది చేయడం ద్వారా చాలా చాలా మంచిది. అండ్ బేబీ మెమరీ కూడా ఇంకా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. అండ్ అలానే ఎక్కువ ఏ విషయం గురించి కూడా ఎక్కువగా ఏడవకండి. ఎంత ఇబ్బంది వచ్చినా కానీ జస్ట్ ఆ విషయాన్ని అంతటితో కట్ చేసుకునే ప్రయత్నమే చేయండి, తప్ప ఏడవటం అనేది అస్సలు మంచిది కాదు. ఆ టైంలో మీకు హార్మోన్స్ హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి కాబట్టి అవి బేబీ ఎదుగుదలను కూడా దెబ్బతీస్తాయి. సో ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే మీ ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉన్నామన్నాను కదా. సో అలానే ఎక్కువ హై బీపీస్ అనేవి ఉండేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. సాల్ట్ చాలా తక్కువగా తీసుకోండి, అలాగే ఆకుకూరలు మంచిగా ఎక్కువగా తీసుకోండి. అండ్ సాల్ట్ ఉండే చిప్స్ కానీ ఇలాంటి ఏ పదార్థాలను తీసుకోవడం తగ్గించండి. మీరు తినాలి అనిపించినా కానీ మీరు ఆ ప్లేస్లో ఇంకా వేరే ఏమన్నా అదర్ ఫుడ్ని ఇంక్లూడ్ చేసుకోండి తప్ప ఫ్రూట్స్ అలాంటివి సాల్ట్ని చాలా వరకు తగ్గించండి. ఎందుకంటే బీపీ అనేది పెరుగుతుంది తగ్గుతుంది అని అనుకుంటామే కానీ బీపీ ప్రెగ్నెన్సీలో చాలా చాలా డేంజర్ అండి. అంతే అంత ఈజీగా ఓకే తగ్గుతుందిలే అన్నట్లుగా వదిలేయడానికి వీల్లేదు, ఎంత మీకు క్రేవింగ్స్ ఉన్నా కానీ. ఎందుకంటే బీపీ అస్సలు మంచిది కాదండి. ఒకసారి మీరు బీపీ గురించి తెలుసుకున్నా కానీ అసలు మీకు టెన్షన్ అనిపిస్తూ ఉంటుంది అనేది ఇంకా నేను డెప్త్గా చెప్పట్లేదు. కాబట్టి మీకు కనుక బీపీ ఓవర్గా వస్తూ ఉంది, కొంచెం ఎక్కువగా వస్తుంది అని అంటే ప్లీజ్ మీరు తినే ఇడ్లీ అయినా సరే నార్మల్గా అసలుకి సాల్ట్ అనేది చాలా తక్కువగా వేసుకొని తీసుకోండి. ఇడ్లీలో ఏముంది అని అనుకుంటాం కానీ ఇడ్లీ తిన్న వాళ్ళకి కూడా బీపీ అనేది తర్వాత చెక్ చేస్తే ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. సో అందుకనేసి ఎక్కువగా మీ గనక బీపీ ఎక్కువ ఉందంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ మీకు బేబీ క్షేమం కోసం మాత్రమే ఈ టాపిక్ అనేది షేర్ చేశాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సీ యూ అనదర్ వీడియో.